ఎవరని విమర్శలు చేసినా తమ దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనవసరపు విమర్శలు చేసే వారికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పర్యటించిన స్పీకర్ పోచారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాసరి గల్లీలో నిర్మించిన 28 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. అటు బాన్స్వాడలోని రెడ్డి సంఘం భవనం మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇన్ని మంచి పని జరుగుతుంటే మా సంగతి ఏంది అనేటువంటి ఒక బాధ కలిగి దానికి రాజకీయం చేస్తున్నారు కొంతమంది. అది తప్పు. మీరు పని చేయదలుచుకుంటే చేయండి, మాతో పాటు పోటీ పడండి, కానీ ప్రతిదానికి రాజకీయం చేయడం అనేది పద్ధతి కాదు అని నేను వారికి సలహా ఇస్తున్నాను. మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా మా చూపు అడుగులు ముందుకుంటే తప్ప తెనకకుండా మేము చేసే ప్రతి పని పేదల కోసం రైతుల కోసం ఆలోచన చేస్తాం తప్పితే ఇంకోది కాదని గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ